ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము ట్వంటీ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో వరకు చూడడానికి ట్రై చేయండి వాటి అన్నింటి గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇటీవలే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొత్త డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ వచ్చేసి మిశ్రా అండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో డైరెక్టర్గా నియమకానికి మిశ్రా ఎంపికయ్యారండి హన్సుమిశ్రా వచ్చేసి రెండు వేల పది బ్యాచ్కి చెందిన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్ ఆఫీసర్ భారత కంట్రోలర్ అండ్ అడిటరీ జనరల్ ఆమెను సెంట్రల్ డిప్యూటేషన్ కోసం సిఫార్సు అయితే చేయడం జరిగింది సారీ అతను సిఫార్సు అయితే చేయడం జరిగింది అయితే అసలు యూపీఎస్సిలో ఎంతమంది సభ్యులు ఉంటారు చైర్మన్తో కలిపి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అంటే ఎంత స్ట్రెంత్ ఉండొచ్చు బిట్వీన్ అనేది కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే నెక్స్ట్ సెకండ్ వన్ గ్రేట్ ఇండియన్ బస్టెడ్ సంరక్షణను పరిశీలించేందుకు ఏ న్యాయస్థానం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఆన్సర్ వచ్చేసి సుప్రీంకోర్టు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంరక్షణను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఒక నిపుణుల కమిటీని అపాయింట్ చేసిందండి పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడంలో దేశం యొక్క అంతర్జాతీయ కట్టుబాట్లను నెరవేర్చే సందర్భంలో ఇది చర్చించలేనిది స్థిరమైన అభివృద్ధి అవసరం అని డిస్కషన్ చేస్తూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ దీన్ని జీఐబి అంటాము షార్ట్కట్లో ఇంగ్లీష్లో అయితే ఈ రక్షణకు అంటే దీని ఈ పర్టికులర్ ఈ గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ని రక్షించేందుకు ఈ పక్షిని రక్షించేందుకు సో అంశాన్ని నిర్వహించడంలో మనోజ్ మిశ్రా జేబీ పార్టీవాలా మరియు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పిచ్చింది కోర్టు జులైలోగా కమిటీ నుండి నివేదికను కోరింది అండ్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రెండవ వారానికి అంశాన్ని జాబితా చేసిందండి అంటే అప్పుడు మళ్ళీ దీని గురించి చర్చిస్తారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత జీఐబీని రక్షించడానికి చురుకైన చర్యలు తీసుకునే ఒక ప్రాముఖ్యతను కోర్టు ఎక్కి చెప్తుంది ఈ కమిటీలో డెరీడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సభ్యుడు హరిశంకర్ సింగ్ మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ అయిన నిరంజన్ కుమార్ వాసు అదేవిధంగా ఇందులో బి మజుందర్ మాజీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అండ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మహారాష్ట్ర మరియు దివేష్ గాదవి కార్బేట్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్ ఇలా చాలామంది అయితే ఉండడం జరిగింది అయితే పర్టికులర్గా వీళ్ళు అసలు ఈ కమిటీకి హెడ్ అనే అనేది మాత్రం ఎక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు ఇన్ కేసు మీరు ఎక్కడైనా చదివి ఉంటే వినుంటే కామెంట్ చేయండి ఓకే మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు బట్ నేనైతే చాలా వరకు సెర్చ్ చేశాను దీనికి ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వేస్తారని అయితే చెప్పలేదండి అది గుర్తుపెట్టుకోండి సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రాధాన్య ప్రాంతాలుగా పేర్కొన్న రాజస్థాన్ అండ్ గుజరాత్ ప్రాంతాల్లో ఓవర్హెడ్ భూగర్భ విద్యుత్ లైన్ల పరిధి సాధ్యత పరిధిని కమిటీ నిర్ణయిస్తుంది అనమాట అంటే ఇవి చనిపోవడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి ఏంటంటే సో భూగర్భ విద్యుత్ లైన్లు పరిధి అనేది సరిగా లేకపోవడం ఓవర్హెడ్ వల్ల అంటే ఎక్కువగా ఎలక్ట్రిఫికేషన్ వల్ల అయితే చనిపోవడం జరుగుతుంది అని ఇక్కడైతే క్లారిటీగా తెలుస్తుంది మనకి సో వాటిని కంట్రోల్ చేయడానికి సంబంధించి అండ్ వాటిని రక్షించడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన పర్టికులర్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో వాటిని ఈ కమిటీ చెప్తుంది తర్వాత థర్డ్ వన్ భారతదేశం మరియు మౌరిటానియా మధ్య మొదటి విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు ఎక్కడ నిర్వహించబడ్డాయి నౌక్ చౌట్ అండి నౌక్చాట్ ఓకేనా సో భారతదేశం మరియు మౌరిటానియా ద్వైపాక్షిక ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై చర్చిస్తూ నౌక్చాట్లో తమ ఒకటవ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు నిర్వహించాయి రెండు దేశాలు కలిసి చర్చలు రాజకీయ సహకారము ఆర్థిక భాగస్వామ్యము సాంస్కృతిక మార్పిడిని వీటిల్లో వీళ్ళ వీళ్ళైతే చర్చించుకున్నారు ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్యలో నూట ఎనిమిది మిలియన్ డాలర్స్ నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల డెబ్బై ఎనిమిది మిలియన్ డాలర్లకు పెరిగిందంట ఆ రెండు దేశాల మధ్య జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించడం ప్రారంభించబడిన భారతదేశ రెసిడెంట్ మిషన్ సంబంధాలను బలోపేతం చేసింది ఈ మీటింగ్ రెండు దేశాల మధ్య చిరకాల స్నేహం మరియు సహకారాన్ని హైలైట్ చేస్తుందని చెప్పొచ్చు ఇంకా ముందు ముందు ఇంకా రిలేషన్ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ సంప్రదింపులు ఒక ముందడుగు అని కూడా చెప్పొచ్చు తర్వాత నాలుగు ఇటీవల ఏ దేశం పంది నుండి జీవించి ఉన్న మానవునికి జన్యుపరంగా మార్పు చెందిన కిడ్నీని మొట్టమొదటిసారిగా మార్పిడి చేసిందంటే అమెరికా అండి సో ఎలాంటి లైక్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇలా కొన్ని జరిగాయి పంది నుండి ఇలా మనుషులకి సో అవి కొన్ని ఫెయిల్ అయ్యాయి అనమాట ఇప్పటివరకు సక్సెస్ అయ్యింది అయితే ఏమీ లేదు బట్ మళ్ళీ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సర్జన్లు బోస్టన్లోని మస్చాసెట్స్ జనరల్ హాస్పిటల్లో ఒక చారిత్రాత్మక పురోగతిని సూచిస్తూ అరవై రెండేళ్ల రోగికి జన్యుపరంగా మార్పు చెందిన పిగ్ కిడ్నీని అయితే సక్సెస్ఫుల్గా మార్పిడి చేశారండి సో మునుపటి ప్రయత్నాల మాదిరిగా కాకుండా పంది కిడ్నీలు తాత్కాలికంగా బ్రెయిన్ డెత్ దాతలకు మార్పిడి చేయబడి జీవించున్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చడం ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా ఇప్పటివరకు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఎవరైనా ఇన్ కేస్ బ్రెయిన్ డెడ్ అయి చనిపోతే అలాంటి వాళ్ళ యొక్క కిడ్నీని వాళ్ళ పార్ట్స్ని కొంత సెటెండ్ టైంలో యూజ్ చేసుకోవచ్చు అలా జరిగేది బట్ ఒక ఫస్ట్ టైం అనమాట పంది కిడ్నీని అమర్చడం జరిగింది బతికున్న వ్యక్తికి సో రోగు కోలుకునే ఆశాజనక సంకేతాలు అయితే చూపుతుందట చూద్దాం ఏమవుతుందో ఇంతకుముందు అలాగే కొన్ని ప్రయోగాలు చేశారు కొన్ని రోజులు బాగానే ఉన్నారు తర్వాత సడన్గా చనిపోవడం జరిగింది నెక్స్ట్ ఐదు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గెలుచుకున్న తెలంగాణ కళాకారులు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి భాస్కర్ రాజ్ కుమార్ నాయక్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఫోటోలు సో తెలంగాణ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును అందే భాస్కర్ పెరాని రాజ్ కుమార్ నాయక్ అందుకున్నారు ఈ అకాడమీ అవార్డులు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ప్రదానం చేస్తున్నారు ఈ గౌరవం అత్యున్నత స్థాయి శ్రేష్టత సాధనకు ప్రత్యేక మాత్రమే కాకుండా నిరంతర వ్యక్తిగత పని మరియు సహకారాన్ని కూడా గుర్తిస్తాయి ఈ అకాడమీ ద్వారా ఫెలో గౌరవము మూడు లక్షల రూపాయలు అండ్ అకాడమీ అవార్డు లక్ష రూపాయలు ఇలా రెండు వేరు వేరు స్థాయిల్లో ఇస్తారనమాట ఒక పర్టికులర్ ఏంటంటే ఒక సర్టిఫికేషన్ లాంటిది ఒకటి ఇస్తారు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు మరియు అవార్డులను గౌరవనీయ భారత రాష్ట్రపతి ప్రత్యేక పెట్టుబడి కార్యక్రమంలో ద్వారా ప్రధానమైతే చేయడం జరుగుతుంది ఈ ఉస్తాద్ బిల్లా బిస్మిల్లా ఖాన్ అవార్డుని పర్టికులర్గా ప్రెసిడెంట్ నిధుల ద్వారా ఈ పర్టికులర్ అవార్డ్స్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా సో పర్టికులర్గా ఏంటంటే కళాకారులను ప్రోత్సహించడం దీని మెయిన్ ఉద్దేశము నెక్స్ట్ ఆరు ఏ గ్రహ సకలానికి అంతర్జాతీయ ఖగ్గోల సంఘం భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయంతి మూర్తి పేరు పెట్టింది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ఎక్స్ టూ నైంటీ సిక్స్ అండి ఇతనే ఆ జయంతి మూర్తి అనమాట అతి ఖగోళ శాస్త్రం అంతరిక్ష యాత్రలపై చేసిన కృషికి గాను ప్రముఖ శాస్త్రవేత్త భారతదేశానికి చెందిన ప్రొఫెసర్ జయంతి మూర్తి పేరు మీద అంతర్జాతీయ ఖగోళ సంఘం ఒక గ్రహ సకలం పేరు పెట్టింది ఉల్క గతంలో రెండు వేల ఐదు ఎక్స్ టూ నైంటీ సిక్స్ జాబితా చేశారు అధికారికంగా టూ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ ఇది జయ జయంతమూర్తికి నియమించడం జరిగిందనమాట ప్రజెంట్ అయితే సౌర వ్యవస్థలో అంటే ఇప్పుడు అతని పేరు మీద ఈ కోడ్తో ఆ గ్రాహ అయితే ఉంటుందండి సౌర వ్యవస్థలో చిన్న వస్తువులకు పేరు పెట్టే బాధ్యత కలిగిన ఐఏయు వర్కింగ్ గ్రూప్ ఆన్ స్మాల్ బాడీస్ నోమెన్ క్లాచర్ ద్వారా ఈ గౌరవాన్ని అయితే ప్రకటించడం జరిగిందండి అంటే చిన్న చిన్న గ్రహాలకు మాత్రమే పేరు పెట్టే బాధ్యత అంటే చిన్న చిన్న ఖగోళ వస్తువులకు మాత్రమే పేరు పెట్టే అధికారం కలిగి ఉందన్నమాట ఈ అంతర్జాతీయ కొగోళ్ళ సంఘం కాబట్టి సో ఆ యొక్క సంస్థ ఈ డెసిషన్ అయితే తీసుకుందండి రెండు వేల ఒకటిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుండి విరమణ చేసి గౌరవ ప్రొఫెసర్గా పనిచేసిన ప్రొఫెసర్ మూర్తి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది వరకు ఇన్స్టిట్యూట్లో సో టెంపరీ డైరెక్టర్గా కూడా ఉన్నారు అండ్ అతని పరిశోధన మన విశ్వంపై మన అవగాహన గణనీయంగా అభివృద్ధి చేసిందట ముఖ్యంగా నాసా యొక్క న్యూ హారిజన్ సైన్స్ టీమ్తో అతను ఎక్కువగా కలిసి పనిచేయడం జరిగిందని చెప్తున్నారు సో అతి లోహిత నేపథ్య రేడియేషన్ను పరిశీలించడానికి నాసా చేసిన ప్రయత్నాలు ఈయన కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయితే ప్లే చేశారు గ్రహ సక్లం టూ వన్ ఫైవ్ డబుల్ ఎయిట్ ఫోర్ జయంతి మూర్తిని రెండు వేల ఐదులో యుఎస్ఏలోని ఆరిజోనాలో కిట్ పిక్ నేషనల్ అబ్జర్వేటర్లో ఎండబ్ల్యూ బైయు కనుగొన్నారనమాట ఇంకా అప్పుడు కనుగొన్న దాన్ని ఇప్పుడు పేరైతే పెట్టడం జరిగింది సో ఎప్పుడైతే కనుగొన్నారో అప్పుడు ఆ హైర్ని మెన్షన్ చేస్తూ కొంత ఐడెంటిఫికేషన్ ఇస్తారు అండ్ దానికి ఏదైనా వేరొక వ్యక్తి పర్సన్ అంటే పర్సన్ పేరు పెట్టినప్పుడు ఆ పేరుతో పాటు ఐడి కూడా మార్చడం జరుగుతుంది లైక్ దిస్ ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్ ఏ దేశంలో భారత సహకారంతో నిర్మించిన తింపులో ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి భూటాన్ అండి ద్వైపాక్షిక సంబంధాలు మరియు విస్తృత శ్రేణిలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో భూటాన్లో రెండు రోజులు పర్యటనకు వెళ్ళిన మోదీ గురించి ఆల్రెడీ నేను చెప్పాను అందులో భాగంగానే భారత సహాయంతో నూట నలభై కోట్లతో మహిళలు మరియు పిల్లల కోసం కన్స్ట్రక్షన్ చేసిన హాస్పిటల్ని మోదీ గారు అయితే తింపులో ప్రారంభించడం జరిగిందండి రెండు దశల్లో నూట యాభై పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేసింది అండ్ మొదటి దశలో ఇరవై రెండు కోట్లతో నిర్మించారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇది అమలు చేస్తున్నారు రెండవ దశ వచ్చేసి నూట పంతొమ్మిది కోట్లతో జరిగింది అండ్ భూటాన్ యొక్క పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమై ఇటీవలే పూర్తయిందనమాట ఆ ప్రాజెక్ట్ హాస్పిటల్ మొత్తానికి ఆ హాస్పిటల్ కోసము నూట నలభై అయితే ఖర్చు చేసింది భారత ప్రభుత్వం నెక్స్ట్ ఎనిమిది క్యూబాలో భారత నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆమ్స్టాంగ్ జాంక్షన్ అండి క్యూబాలో నెక్స్ట్ రాయబారిగా టి ఆమ్స్టాంగ్ జాంక్షన్ అయితే అపాయింట్ అయినట్లుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అయితే అనౌన్స్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్ ఝాంగ్సంగ్ ప్రస్తుతం సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారండి అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖలో అయిన జాయింట్ సెక్రటరీస్గా అయితే పనిచేస్తున్నారు నెక్స్ట్ తొమ్మిది టీ ట్వంటీలో పన్నెండు వేల పరుగులు మైలురాయిని చేరుకున్న మొదటి భారతీయ క్రికెట్ ఆటగాడు ఎవరు సో విరాట్ కోహ్లీ అండి సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు తొలి మ్యాచ్లోనే రెండు బ్యాటింగ్ రికార్ రికార్డులు అయితే క్రియేట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లీ టీ ట్వంటీలో పన్నెండు వేల పరుగులు మైలురాయి చేరుకున్నాడు దీని ద్వారా ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్గా మనవడైతే రికార్డు క్రియేట్ చేయడం జరిగింది ఐపీఎల్లో ఇప్పటికే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీ ఉండగా ఇండియా తరపు టీ ట్వంటీలో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ కూడా కోహ్లీయే టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా ఈ రికార్డుని చేరవగా ఉన్నాడు రోహిత్ నాలుగు వందల ఇరవై ఆరు టీ ట్వంటీలో పదకొండు వేల నూట యాభై ఆరు రన్స్ చేశారండి నెక్స్ట్ ఆ రికార్డు మా రోహిత్ శర్మ క్రియేట్ చేయొచ్చు చెన్నై సూపర్ కింగ్స్పై తొలి మ్యాచ్లో ఇరవై ఒక పరుగులు చేసి విరాట్ ఆ జట్టుపై వెయ్యి పరుగులు పూర్తి చేశాడు ఐపీఎల్ చరిత్రలో రెండు ఫ్రాంచైజీలపై వెయ్యికి పైగా రన్స్ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ కూడా విరాట్ కోహ్లీ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పది ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి ఇరవై నాలుగు అండి క్షయవ్యాధి గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం సో వాటిని నిర్మూలించడానికి ప్రయత్నాలను పెంచడం కోసం టీబీ బారిన పడిన వారికి మద్దతు ఇవ్వడం కోసం ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగున ఆదివారం నాడు ఈ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఎవ్రీ ఇయర్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ని ఈ డే సెలబ్రేట్ చేస్తారనమాట రా డాక్టర్ రాబర్ట్ కోచ్ టీబీకి కారణమయ్యే బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేశారు సో కాబట్టి అప్పటి నుండి ఆ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారు సో ప్రపంచ క్షైవాతి దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థీమ్ ఏంటంటే అవును మేము టీబీని అంతం చేయగలము అనేది ఈ సంవత్సరం థీమ్ అండి ఓకేనా సో ఇదిగే సో ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ మీకువి కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్